వినాయక నిమజ్జన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా విగ్రహాల మల్లింపుపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బల్దియా అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ లో 25 మినీ చెరువులను సిద్ధం చేశారు. గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేసి సూచించిన చెరువులలోనే విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం కుదరదు అన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు విహెచ్పి నేతలు కలిశారు. నిమజ్జనంపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వినాయక నిమజ్జన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా విగ్రహాల మళ్లింపుపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బల్దియా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ లో 25 మినీ చెరువులను సిద్ధం చేశారు. గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేసి అధికారులు సూచించిన చెరువుల్లోనే గణేష విగ్రహాలను నిమజ్జనం చేసేలా అధికారులన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం కుదరదు అన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు విహెచ్పి నేతలు కలిశారు. నిమజ్జనం గురించి చర్చించారు.